కాకినాడ జగన్నాథపురం ఎన్టీఆర్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు కూలిపోవడానికి కారణమైన కాంట్రాక్టర్ మరియు స్మార్ట్ సిటీ మరియు రోడ్లు భవనాల శాఖ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని దుర్వినియోగమైన ప్రజాధనాన్ని వారి నుండి రాబట్టి ప్రభుత్వ ఖజానాకు మరియు స్మార్ట్ సిటీ కాకినాడ వారి ఖాతాకు జమ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. స్థానిక గాంధీనగర్లోని ఒక కళ్యాణ మండపంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య దూవరి సుబ్రహ్మణ్యం మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి రంభాల వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక విజయాన్ని సాధించింది. ఆ విజయం ఏంటి అంటే మీకు అందరికీ తెలుసు, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా అనేక జీవోలు విడుదల చేయటం, అనేక జీవోల ద్వారా అనేక నియామకాలు తప్పుడు నియామకాలు చేయటం, ఆ నియామకాలు న్యాయస్థానాల్లో వీగిపోవడం మనం గమనిస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ తిరుపతి విశాఖపట్నం చైర్మన్గా నియమించడానికి అవకాశం లేదు కదా, ఎందుకు నియమించారని మాకు అనుమానం వచ్చి మేము కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వారికి మేము లేఖ రాయడం జరిగింది. అయ్యా, ఇలా కాకినాడలో ఇలా నియమించడం జరిగింది, ఇది జెన్యున్ నియామకాలు అంటారా లేకపోతే ఫేకా, ఇవి చెల్లుబాటు అవుతాయా వ్యాలిడా అని మేము అడగడం జరిగింది. మాకు మంత్రివర్యుల దగ్గర నుంచి ఒక సమాధానం రావడం జరిగింది. అధికారులను తప్పించి కలెక్టర్ గారిని కానీ మున్సిపల్ కమిషనర్ గారిని కానీ అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారిని కానీ వీరిలో ఎవరినో ఒకరిని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నియమించాలి తప్పించి మరే వేరే వారిని ఎవరిని కూడా నియమించడానికి వీరలేదు అని మా వారి దగ్గర నుంచి మాకు లేఖ రావడం జరిగింది. దీన్ని పెట్టుకొని మేము చీఫ్ సెక్రటరీ వారికి అదేవిధంగా ముగ్గురు జిల్లా కలెక్టర్లు చిత్తూరు ఈస్ట్ గోదావరి విశాఖ జిల్లా ముగ్గురు జిల్లా కలెక్టర్లకు కూడా మేము లేఖలు రాయడం జరిగింది. ఆ కాపీల్ని సిఎస్ కూడా పంపించడం జరిగింది. అయినప్పటి దగ్గర నుంచి కూడా వారి దగ్గర నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అప్పుడు మేము మళ్ళీ మంత్రివర్యులకి మళ్ళీ లేఖ రాసాం, అయ్యా మీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాబట్టి మీరు దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పినప్పుడు వారు చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖతో పాటు నాకు మరి భారతీయ జనతా పార్టీకి మళ్ళీ వారు లేఖని పంపించడం జరిగింది. కాకినాడ నగరంలో ఈరోజు ప్రధానంగా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం, ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు రంభా వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ కృష్ణరాజు గారు, మా సీనియర్ నాయకులు దూవరి సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా మన్ కీ బాత్ సంబంధించినటువంటి జిల్లా కోఆర్డినేటర్లు పెద్దలు పైడ వెంకటనారాయణ గారు, చిరణ్ గారు, అదేవిధంగా బీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయి కుమార్ యాదవ్ గారు, మండల అధ్యక్షులు చక్కా రమేష్ గారు, అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు కాకినాడలో భారతీయ జనతా పార్టీ ఒక విజయం సాధించింది. ఆ విజయం కాకినాడలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు సాధించినటువంటి విజయాలు లేవు. దీనికి ప్రధాన కారణం మా సీనియర్ నాయకులు దువ్వూరి సుబ్రహ్మణ్యం గారు స్మార్ట్ సిటీ చైర్మన్ నామినేట్ అయిన వెంటనే వారి ప్రమాణ స్వీకారం చూశాం. స్మార్ట్ సిటీ చైర్మన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేట్ చేస్తే వారేమైనా అడ్వైజరీ కమిటీలు వేసుకున్నారేమో అనుకున్నాం, కానీ అఫీషియల్గా కలెక్టర్లు మంత్రులు వచ్చి అధికార ప్రమాణ స్వీకారాలు చూసిన తర్వాత స్మార్ట్ సిటీలు రాష్ట్రం ప్రకటించిందా కేంద్రం ప్రకటించిందా మాకు అర్థం కాని పరిస్థితిలో మేము చర్చించుకొని వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేయడం జరిగింది. దాని మీద కేంద్ర ప్రభుత్వం కాకినాడ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్మార్ట్ సిటీలకి స్మార్ట్ సిటీ ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేషన్కి ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. ఈ నిబంధనల ప్రకారం ఈ నామినేటెడ్ కార్యక్రమాలు ఏపీ ప్రభుత్వం చేయకూడదు, చేసిన ప్రభుత్వ కలెక్టర్ల స్థాయి అధికారులు మాత్రమే దీన్ని చైర్మన్లుగా ఉండాలనే గైడ్లైన్స్లో చాలా క్లియర్గా ఉంది. దాని మీద అనేక రాద్ధాంతాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న టైంలో మన
మంత్రిగారు బొత్స సజ్జనార్ గారు కాకినాడ రావడం కాకినాడలో పెద్దలతో కలిసి సజ్జనార్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి స్మార్ట్ సిటీ సంబంధించి నిధులంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే నరేంద్ర మోడీ గారిని అవమానపరుస్తూ కనీసం ఫోటో కూడా పెట్టకుండా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి వారి దృష్టి తీసుకెళ్తే వారు చాలా అద్భుతంగా స్పందించారు. మేము నరేంద్ర మోడీ గారిని గౌరవిస్తున్నాం, మేము నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చెప్తున్నాం, కాబట్టి ఇక్కడ మేము నిబంధనలకు అనుకూలంగానే వెళ్తున్నామని చెప్పి చెప్పారు. సరే, మేమేమైనా పొరపాటు పడ్డామేమో అని అనుకున్నాం, కానీ మరొకసారి నిబంధనలు మనం పరిశీలించినట్లయితే బొత్స సత్యనారాయణ గారు ప్రజలనే కాదు ప్రభుత్వ వ్యవస్థలను కూడా అబద్ధాలతో మాయం చేస్తున్నారు అనేటువంటి విషయం అర్థమైంది.